ధరణి రద్దు చేస్తా అన్నాడట. ఏ నా పేరు వాళ్ళకనికి కూడా నీకు భయమా? లాగు తడుస్తుందా? నా కళ్ళకి ఎట్లాగ చూడలేవు నువ్వు? కనీసం నా పేరు తీయడానికి కూడా నీకు ఎందుకురా నాయన మోకాళ్ళు ఒరుకుతున్నాయా? తీ, ఒకసారి నా పేరు తీసుడు. నీ దిక్కుమాల పార్టీ కంటే పెద్ద పార్టీకి నేను అధ్యక్షుణ్ణి. ఏ మాత్రం రాజకీయ ఇంగితం లేదా నీకు? ఇంగిత జ్ఞానం లేదా? కేసీఆర్ అన్నం తింటలేవా? ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పేరు తీయడానికి కూడా నీకు భయం ఎందుకయ్యా? కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను మాట్లాడుతున్నా, తెలంగాణ ఇచ్చిన పార్టీ అధ్యక్షుడిగా నేను మాట్లాడుతున్నా, నీకు సవాలు విసురుతున్నా. నువ్వు మునగానివైతే, నీ మీద నీ నాయకత్వం మీద నీకు నమ్మకం ఉంటే 4 రోజుల్లో నీ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రా ఎన్నికలకు పోదాం. 42,000 మంది బూత్ ఎన్రోలర్స్, 45 లక్షల సభ్యత్వాలతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉవ్విల్లూరుతుంది ఎన్నికలకు ఎప్పుడు పోదామని. 90 లక్షల ఓట్లు తెచ్చుకుంటా, ఒక్కో ఓటు తగ్గిన నా పేరు మార్చుకుంటా. ఇవాళ్ళని చెప్తున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో 90 లక్షల ఓట్లు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, బరి గీసి కొట్లాడదాం. రా, నువ్వు వస్తావో నరేంద్ర మోడీ వస్తాడో ఇద్దరు కలిసి రాండి, ఒక్కొక్కడు కాదు ఇద్దరు కలిసి రాండి. 8 ఏళ్ళ ఆయన దుర్మార్గాల మీద, నీ దోపిడీ మీద ప్రజల దగ్గరకు వచ్చి నేను చెప్తా, మేమందరం చెప్తాం ప్రజలకు. ఎప్పుడైతే నేను సిరిసిల్లలో విద్యార్థి నిరుద్యోగ డిక్లరేషన్, సిరిసిల్ల డిక్లరేషన్ ప్రకటిస్తున్నాం, నీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినావు బిడ్డ, మా పిల్లలకు ఎందుకు ఇవ్వలేదని సిరిసిల్లలో విద్యార్థి నిరుద్యోగ డిక్లరేషన్ పెడతాం, 2 ఆగస్టు అక్కడికి వస్తున్నాం బిడ్డ అని ఎప్పుడైతే చెప్పినామో, తండ్రి కొడుకులకు ఇద్దరికి నిద్ర పడతలేదు. లక్షలాది మంది తెలంగాణ బిడ్డలకు నేను వేదిక మీద నుంచి పిలిపిస్తున్నా. ఎట్లయితే శ్రీలంకలో రాజపక్షే రాజభవనాన్ని గోడలు పెకిలించినరో, కోటలను బద్దలు కొట్టినరో, సిరిసిల్ల కోట మీద కేసీఆర్ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చినాయి, సచ్చిన మన పిల్లలకు ఎందుకు ఉద్యోగాలు రాలేదో నిలదీయడానికి కొడుకు కల్వకుంట్ల డ్రామారావు కోసం నిర్మించిన గడీలను బద్దలు కొట్టడానికి తెలంగాణ బిడ్డల్ని, ముఖ్యంగా తెలంగాణ విద్యార్థులను, నిరుద్యోగులను 2 ఆగస్టు లక్షలాది మంది సునామీలాగా చుట్టుముట్టాలి సిరిసిల్లని చెప్పి నేను పిలిపిస్తున్నా. ఈ తెలంగాణ యువకులు అనుకుంటే సాధించలేంది లేదు. నిజాములను, రజాకర్లను పొలిమేర్లు దాటే వరకు తరిమిన చరిత్ర, సాయుధ రైతాంగ పోరాటం చేసిన చరిత్ర తెలంగాణ బిడ్డలకుంది. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో మన మీద ఆధిపత్యం చెలాయిస్తున్న సీమాంధ్ర పాలకులను కూడా పొలిమేర్లు దాటే వరకు తరిమి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర కూడా తెలంగాణ విద్యార్థులకు, నిరుద్యోగులకుంది, అమరవీరుల కుటుంబాలకుంది. అట్లాంటి మీ పౌరుషానికి పదును పెట్టండి. తెలంగాణ బిడ్డలుగా మన విజ్ఞతను ప్రదర్శించాల్సిన అవసరం వచ్చింది. తెలంగాణను పట్టి పీడిస్తున్న, అణిచివేస్తున్న స్వేచ్ఛను, సామాజిక న్యాయాన్ని, స్వయం పాలనను కాలరాసిన కేసీఆర్ను కాలగర్భంలో కలపాల్సిన అవసరం, బాధ్యత తెలంగాణ యువకుల మీద ఉంది. అందుకే సోదరులారా, విద్యార్థులారా, నిరుద్యోగులారా, అమరవీరుల కుటుంబాల పెద్దలారా, రండి తరలి రండి చలో సిరిసిల్ల.